ఇప్పుడు ఇవి చేతి పుచ్చుకోవా మరి ఒక బిల్లాడు ఉన్నట్టు ఉంటది ఇది. మరి ఎంత డబ్బులు అయితే మీకు, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు వ్యాపారం కాదు కదా, మరి తినడానికి కూడా ఒక్కొక్కసారి ఉండదు, మరి అలాంటి టైంలో ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతాయా? మీది ఏ ఊరు అంకుల్? నెల్లూరు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనకాడ వ్యాపారం సెట్ కాలేదని వచ్చింది. మరి మీరు మొత్తం ఉండు ఇక్కడనే కదా, ఎండ వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు ఎట్లా? అందరికీ నమస్తే, నేను మీ షన్విత, వెల్కమ్ టు ఈహా టీవీ. సో మనం ప్రజెంట్ అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నాం. ఇక్కడ కేబీఆర్ పార్క్ అపోజిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను రోడ్ పక్కన ఆగి చూశాను, అందమైన బుట్టలు కనిపించాయి నాకు. చాలామంది అందంగా ఉన్నాయని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు, కానీ వాటి ప్రాసెస్ ఏంటో ఎవరికీ తెలీదు. కానీ ఇక్కడ ఆగి చూస్తే వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు ఎలా చేయాలి అనేది. సో వాళ్ళ ప్రిపరేషన్, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో లేట్ ఎందుకు, వచ్చేసేయండి. నరసయ్య. మీది ఏ ఊరు అంకుల్? నెల్లూరు. నెల్లూరా? ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుందా? అంటే అక్కడ ఫస్ట్ ఇదే చేసేవాళ్ళా? ఇదేనండి. ఇదే చేసేవాళ్ళ. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనకాడ వ్యాపారం సెట్ కాలేదని వచ్చినాము. అక్కడ సెట్ కాలేదని ఇక్కడికి వచ్చారా? ఇక్కడ మరి బాగానే జరుగుతుందా? ఒక్కొక్క రోజు జరుగుతుంది, ఒక్కొక్క రోజు జరగదు. ఒక్కొక్క రోజు జరగదా? ఒక్కొక్క రోజు అంటే రోజుకి ఎంత వస్తుంది మీకు? మనకు కూలి బట్టలు వేస్తుందమ్మా. కూలి బట్ట వస్తుందా? కూలిని బట్టి, మనం చేసే వర్క్ బట్టి వస్తాయి. ఇప్పుడు ఇది అంతా తయారు చేస్తున్నారు కదా, ఎంత టైం పడుతుంది ఒక్కటి తయారు చేయడానికి? పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు వర్క్ అవుతుంది? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకటే అవుతుందా? అవునా. మరి ఇవన్నీ ఎప్పుడు తయారు చేసుకుంటారు మీరు? బాగానే ఉన్నాయి కదా ఇక్కడ. ఇక్కడే వచ్చి ఇక్కడే తయారు చేస్తాము. ఇక్కడికి వచ్చి తయారు చేస్తారా? ఇవన్నీ ఎక్కడ నుండి తీసుకొస్తారు మరి? ఇది మన ఆంధ్ర నుంచి మెటీరియల్, ఆంధ్ర నుంచి వస్తుంది మెటీరియల్ అంతా. ఆంధ్ర నుంచి వస్తుందా? ఇది ఏంటిది మరి? ఇది కేన్. ఫారెస్ట్ తీసుకుంటాం అన్నమాట, ఇంతనే మాట్లాడి తీసుకుంటాం. ఫారెస్ట్ ఫారెస్ట్ లో కొనుక్కొని అవి ఎత్తుకొని వచ్చి కట్ చేసుకొని ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేసుకుంటాం. మరి కొన్నిటికి కలర్ ఉన్నది కదా, మరి ఆ కలర్ ఎట్లా వస్తుంది? ఇది ఫైబర్ అంటే ఇది కలర్ వస్తుంది. ఇది కలర్ ఉంది కదా, ఇది కలర్ అంటే మనం కలర్ చేస్తాం. మనం కలర్ చేస్తారా మీరు? చేస్తాం. కలరింగ్ అంటే మనం చేసేటప్పుడు కలర్ వేస్తాం. అవునా. నెలల ఎన్ని అమ్ముడు పోతాయి మరి? ఓ నెల అసలు వ్యాపారం కాదు, ఓ నెల ఏమన్నా అయితే అవుతుంది. మరి మీకు తినడానికి? మన ఇంతే పుట్టినప్పటి నుంచి చేసే వర్క్ కాబట్టి ఇది మనం పుట్టినప్పటి నుంచి ఇదే చేస్తున్నారా? ఇదే మనం సొంత పని కాబట్టి చేసుకుంటా ఉంటాం అంతే. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు వ్యాపారం కాదు కదా, మరి తినడానికి కూడా ఒక్కొక్కసారి ఉండదు, మరి అలాంటి టైంలో ఏం చేస్తారు? ఇంకా ఏం చేయదని కాదు, ఇదే మన ఇబ్బంది. ఇంకా వేరే పని ఏం చేయరు? వేరే పని ఏం, ఇది ఒకటే పని చేస్తారు. మనం ఇది ఒక పని చేస్తాం. మరి మీ పిల్లలు? పిల్లలు కూడా చదువు కాడించి ఆపేసినాం అమ్మా. ఇదే చేస్తారా పిల్లలు కూడా? ఇప్పుడు మీ కుటుంబం మొత్తం ఇదే చేస్తారా? మన కుటుంబం అంతా ఇదే. కుటుంబం అంతా దీని మీదనే ఆధారపడి ఉన్నది. మరి ఇప్పుడు చాలా మంది కొనుక్కోవడానికి వస్తారు కదా, ఏమైనా డ్యామేజ్ అయింది అని రిటర్న్ తెచ్చిస్తారా మరి? ఇంతవరకు మాకు డ్యామేజ్ అనేది రాదమ్మా. డ్యామేజ్ అనేది రాదు. ఏమంటే మన చేతి వర్క్ కాబట్టి మనం చేసినంత వరకు క్లీనింగ్ చేసుకుంటాం. ఇది ఇచ్చేటప్పుడు కూడా అదే క్లీనింగ్ ఇస్తాం. వాళ్ళకి చెప్తాం కూడా మేము, ఇది ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఎత్తుకొని వచ్చి ఇవ్వండి అని. వాళ్ళు ఇంతవరకు రాదు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే తీసుకుంటారు అయితే? మేము అసలు ఎత్తుకుంటూ రారు అసలు. అది ఏమంటే ఇది ప్రాబ్లం రాదు. ఫస్ట్ మీరు చేసేటప్పుడే నీట్ గా చేస్తారు? అది ఒక్క బాస్కెట్ 2-3 సార్లు సైడ్ ట్రై చేస్తాం అన్నమాట, ఇది ఏమన్నా ప్రాబ్లం వస్తుందా లేదా అని. వచ్చిందంటే మళ్ళీ చెప్తాం వాళ్ళకి, ఇది ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎత్తుకుని రండి అని. ఇంతవరకు రాలేదు ఇక్కడికి.
ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంటే కూడా ఏం బాస్కెట్ ఒకటి కూడా రాలే. మరి ఇదంతా మీరు కొనాలి కదా ఇవి ఇవి వైర్స్? మరి ఎంత డబ్బులు అయితే మీకు? 1 కిలో వచ్చి 400 అమ్మ. అది 1 కిలో వచ్చి 400 అంటే ఇప్పుడు 1 కిలో తీసుకుంటారు కదా, అది ఒక్కదానికి సరిపోతుందా లేకపోతే బాగానే అట్టని కాదు, 100 కిలోలు వస్తాయి. అది మనకి ఒక బాస్కెట్ ఎంత అని అర్థం కాదు, అది మనం మన సొంతంగా తయారు చేసుకుంటాం దాన్ని. మీరు తీసుకుంటప్పుడు అయితే 100 కిలోలు తీసుకుంటారు? 100 కిలోలు వస్తాయి. మరి ఇప్పుడు ఇవి చేతి కుచ్చుకోవా? మరి మన మన ఎంత చేస్తే కూడా మన చేతికి రాయం తగలదు. అవునా? అదే కొంచెం షార్ప్గా ఉన్నాయి కదా అవి, ఏరేవాళ్ళు అట్లా పట్టుకుంటే కూడా తెగిపోతుంది. అందుకే ఇక్కడ ఇది ఒక బిల్లాడు ఉన్నట్టు ఉంటుంది ఇది మనకి, కాబట్టి అది ఏం కాదు, వేరే వాళ్ళు పట్టుకుంటే ఇంకా అంతే. అంటే ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు కదా, ఒక్కసారి కూడా మీ చేతికి ఏం తాకలేదా? తాకదు. అంకుల్ ఇప్పుడు ఇది దేనికి యూజ్ చేస్తారు? ఇది లైటింగ్ పెడతారా? లైటింగ్ పెడతారా? ఇలా ఇలాగ పెట్టేస్తే ఇది లైటింగ్ వస్తుంది. ఓహో, ఇలాంటివి ఎన్ని తయారు చేస్తారు? మరి అంటే ఎన్ని రకాలు ఉంటాయి? 100 రకాలు వస్తాయి. 100 రకాలు చేస్తారా? 100 రకాలు వస్తాయి మా కాడ. ఇప్పుడు 100 రకాలు చేసినా? మరి చేసినాం అండి. అవునా? అంటే ఎక్కువ మంది ఏం తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ? ఇక్కడ ఏమంటే ఇక్కడ లైటింగ్ కి ఎక్కువ వస్తారు మా కాడ. లైటింగ్ కోసం ఎక్కువ వస్తారు? లైటింగ్ కి, షూటింగ్ లకు వస్తారు ఎక్కువ. మా కాడ ఏమంటే షూటింగ్ లకు ఎత్తుకొని వెళ్తారు, ఏమన్నా ఫంక్షన్లు కావాలంటే ఫంక్షన్లకు ఎత్తుకొని వెళ్తారు, అలాగా వేరే వేరే పెద్ద పెద్ద షాపింగ్ బుడ్డ హౌజ్లో అవన్నీ చేయాలంటే వీటి నుంచి ఎత్తుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారా? ఇప్పుడు లైటింగ్ కోసమే కాకుండా ఇంకేమేమి ఉన్నాయి? మరి బట్టలు వేసే బుట్టలు చేస్తాం. బట్టలు వేసేటివి ఉన్నాయి. మళ్ళా ఫ్లవర్స్ పెట్టే బుట్టలు చేస్తాం, ఫ్లవర్స్ వాజులు తప్ప మళ్ళీ దాంట్లోనే వేరే మోడల్గా చేస్తాం. అంటే ఒక్కొక్కటి వేరే వేరే సపరేట్ మోడల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ పూజ బుట్టలు చేస్తాము దేవస్థానానికి ఎత్తుకొని వెళ్ళడానికి, మళ్ళీ దాంట్లోనే వేరే వేరే మోడల్ చేస్తాము, మళ్ళీ అలాగే ఒక 20 రకాలు 30 రకాలు సపరేట్ సపరేట్గా చేస్తూ ఉంటాం మేము. అది మీకు కావాలంటే చూపిస్తాం. ఓకే. ఇదేంటిది అంకుల్? ఇది లైటింగ్ పెడతారు ల్యాంప్. లైటింగ్ ఇది మీరే తయారు చేస్తారా? ఇది లైటింగ్ పెడతారు. అంటే లైటింగ్ కోసం ఈ మోడల్ ఉంది, ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజు పడుతుందా? ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూడండి, చూసారు కదా ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది చూస్తేనైతే చాలా బాగుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారా? చాలా మంది టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు కదా, ఇలాంటివి తీసుకెళ్తే అందరి లుక్ కూడా మీ మీదే ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇలాంటివి ఇంకా చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి. సో ఇలా కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా వీళ్ళే తయారు చేశారు. ఇంకా ఇవేంటి అంకుల్? బట్టలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇందులో ఏమైనా వేశారు కదా? అది ల్యాంప్, లైటింగ్ వస్తుంది ల్యాంప్. లైటింగ్ కోసం ఇంకొక డిఫరెంట్ ఐటమ్ బాగుంది కదా. లైటింగ్ కోసం నార్మల్గా మనం బట్టలు వేసుకోవడానికి చాలా మంది ప్లాస్టిక్ ఇవి తీసుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటివి తీసుకుంటే ఇంట్లో కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఇలాగ బట్టలు వేసేది అనమాట, హ్యాండిల్ వస్తుంది దీనికి. ఇక్కడ మనకు పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది బట్టలు వేసుకునేది. ఇలా క్యాప్ లాగానే కాకుండా హ్యాండిల్ తో కూడా ఉంది. ఇలాంటి బాస్కెట్ వస్తుంది, ఇది డిజైన్స్ వస్తుంది, డిజైన్ వస్తుంది, ఇది బట్టలు వేసేది. ఇది చూస్తే ఇంకా దీనికి డిజైన్ ఉందండి. సో అది వేరే మోడల్ ఉంది, ఇది వేరే మోడల్ ఉంది. ఇది కూడా బట్టలు వేసుకోవడానికి, దీనికి కూడా క్యాప్ వచ్చింది. ఇది ఫ్లవర్ పాట్. మనం ఇంట్లో చాలా మంది ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటూ ఉంటారు కదా, సో ఇదైతే చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. చూడండి, ఇది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో మీకు కూడా ఇలాంటివి కావాలి అని అంటే ఇక్కడికి వచ్చి ఒకసారి అంకుల్ని కలిసి మీకు నచ్చిన డిజైన్స్ కూడా, నచ్చిన డిజైన్స్ చేస్తారు కదా అంకుల్? విన్నారు కదా, మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇక్కడ మీకు చేసిస్తారు. సో మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి, మీకు నచ్చిన డిజైన్ చేపించి మరీ తీసుకెళ్ళండి. మీ ఇంట్లో చాలా అందంగా ఉంటుంది, అంటే ఎవరైనా వచ్చినా కానీ చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది లైటింగ్ పెడతారు దీంట్లో.
ఇందాక మనం అక్కడ చూసాం కదా లైటింగ్స్ కోసం ప్లెయిన్ గా కనిపించాయి. సో ఇక్కడైతే కలర్ కలర్ కూడా ఉంది, అంటే మనకు కొంతమందికి కలర్స్ నచ్చుతూ ఉంటుంది కదా, నాకు ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలని చాలా మంది వెతుకుతూ ఉంటారు. ఇక్కడికి వస్తే అయితే అన్ని కలర్స్ కూడా ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ తీసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంకో డిజైన్ ఉంది. ఇందాక అంకుల్ ఒక 100 రకాలు తయారు చేస్తామని అంటే నేను ఏదో నార్మల్ గా చెప్తున్నారేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రియల్ గానే ఇక్కడ ఒక 100 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వేరే డిజైన్ ఉంది, ఇక్కడ వేరే డిజైన్ ఉంది, అసలు దానికి దీనికి అసలు కంపేర్ చేయడానికి కూడా అసలు కొంచెం కూడా లింక్ అనేది అయితే లేదు. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా చాలా మంది పూజ దేవస్థానానికి, ఇందాక మనం అక్కడ చెప్పుకున్నాం కదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు బుట్ట పట్టుకెళ్తూ ఉంటారు ఫ్లవర్స్ కోసం అనేసి. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే చాలా మంది అల్లరి చేస్తారు కదా, మమ్మీ నేను కూడా బుట్ట పట్టుకుంటాను, మమ్మీ నేను కూడా బుట్ట పట్టుకుంటాను అని. వాళ్ళ కోసం అయితే ఇది తీసుకెళ్ళొచ్చు, ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి. సో ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, మీ పిల్లలకి ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇందాక చూసారు కదా చిన్నగా ఉంది కదా బుట్ట, ఇది వచ్చేసరికి పెద్దగా ఉంది. సో మనం ఏదన్నా వ్రతాలు నోములు అలాంటివి చాలా మంది చేసుకుంటూ ఉంటారు కదా టెంపుల్స్కి వెళ్ళి, వాళ్ళకు ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టుకోకుండా అన్ని ఇలాంటి బుట్టలో వేసుకొని వెళ్ళిపోవచ్చు. బుట్ట అయితే చాలా బాగుంది, ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కింద వచ్చేసరికి మనం ఇట్లా పెడితే ఇలానే నిలబడిపోతుంది. ఇందాక మనం చూసింది కింద ఈ డిజైన్ లేదు, దీనికైతే ఈ డిజైన్ ఉంది. సో ఇదైతే చాలా బాగుంది, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంకుల్? దీంట్లో ఒక 5-6 రకాలు ఉంటాయి. దీంట్లో ఒక 5-6 రకాలు ఉన్నాయా? వెరైటీస్ కూడా 5-6 వస్తాయి. ఓకే అంకుల్, మనం ఎవరింటికి వెళ్ళినా కానీ పూల చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో పూల చెట్ల కోసం కూడా ఇక్కడ ప్రిపేర్ చేశారు, పూలతోటిని ఇందులో పెట్టుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో. అసలు ఇందులో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. ఇది చిన్న తొట్టి పెట్టుకోవడానికి, ఇది పెద్దది పెడతారమ్మా. కొంతమంది పెద్ద పెద్ద పూల చెట్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇలా పెద్ద తొట్టి అనేది తయారు చేశారు అంకుల్. అయితే ఇంకా ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? దీంట్లో 4-5 వస్తాయి. దీంట్లో 4-5 ఉన్నాయా? చిన్నవి పెద్ద అన్ని ఉన్నాయి. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇచ్చేస్తారు. అందులో కూడా 100 రకాలు చేస్తాం. ఇది ఫ్లవర్స్ అన్నమాట, దీన్ని ఇలాగ చేస్తాం. ఇదింట్లో పూల చెట్టు పెడతారు, ఇందాక మనం ఒక ఫ్లవర్ వాజ్ చూసాం కదా చాలా బాగుంది కదా. సో కొంతమందికి మాకు కలర్స్ వద్దు, మాకు ప్లెయిన్ గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది తీసుకెళ్ళిపోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళన్ని దీని మీద ఉంటాయి, సో అంత బాగుంది అన్నమాట ఇది. ఇంకా అటు సైడ్ చాలా ఉన్నాయి చూసేద్దాం. ఇందాక మనం చూసాం కదా అక్కడ అయితే కలర్ కలర్స్ తో లైటింగ్ సంబంధించి తయారు చేశారు కదా. సో ఇక్కడ మాకు ప్లెయిన్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్లెయిన్ వి కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇదొక టైప్ కనిపిస్తుంది, ఇదొకలాగా కనిపిస్తుంది చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఇంట్లో పెట్టుకోవడానికి మంచి అందమైన వాటిని చూసాం కదా, సో ఇంట్లో మనం కూర్చోడానికి కూడా ఇక్కడ తయారు చేశారు. ఇవన్నీ మనం కూర్చోనట్టు చైర్ల టైప్ వస్తాయి. చైర్ల టైప్ ఇది ఏంటంటే పూజ రూమ్ లో వేసుకొని పూజ చేస్తారు. ఓకే, ఇవన్నీ మీరే తయారు చేస్తారా? ఈ మనం చేస్తాం, ఈ మనం చేసేది, ఇది మనకు వస్తుంది. ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తారు మరి? ఇది మనం చేస్తాం, అది మన ఆంధ్ర నుంచి వస్తుంది. ఆంధ్ర నుంచి వస్తుంది ఇది. సో పూజ గదిలో ఇది పెట్టేసుకొని మనం పూజ చేసుకోవచ్చు చక్కగా కూడా, ఎంత బాగుంది అంటే అంత బాగుంది చూడండి. ఇక్కడ చైర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో చాలా మందికి చైర్స్ లో అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, సో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టేసి ఈ సింహాసనానికి అని డైలాగ్స్ ఉంటాయి కదా, సో వాటికైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, అంటే ఇదంతా ప్లేన్ వచ్చింది కదా, అక్కడ అటు సైడ్ కలర్స్ కూడా ఉన్నాయి. సో మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఇలాంటి కలర్లు ఉంటాయి, ఇలాంటి కలర్లు ఉంటాయి. సో ప్లేన్ కాకుండా ఇక్కడ కలర్ కూడా ఉంది, కలర్ కాంబినేషన్. ఇక్కడ చూస్తే మీకు మంచాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి చిన్న పిల్లలకు యూజ్ చేస్తారు ఒక 6-7 ఇయర్స్ వరకు. భోగనార అంటే ఇది వేడి ఉండదు అన్నమాట. ఇప్పుడు పిల్లలని బెడ్ పైన లేదంటే ఏదైనా ప్లాస్టిక్ ఉంటాయి కదా,
సో అందులో వాడుకుంటే వేడి రావడం అది ఇది అని అంటారు. ఇందులో వాడుకుంటే మాత్రం వేడి ఉండదు. ఆ పిల్లలు కూడా చాలా పిల్లలు కూడా బాగుంటుంది చూడండి. మనకు పాతకాలంలో పిల్లలని పుట్టిన వెంటనే ఇట్లా చిన్న చిన్న మంచాలు చేపించి సో అందులో పడుకోబెట్టే వాళ్ళు. ఇప్పుడైతే అందరూ బెడ్ వేస్తున్నారు, బెడ్ల మీద పడుకోబెడుతున్నారు, అయిపోతుంది. కానీ ఇలాంటివి అయితే చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. సో మీకెవరికైనా మీ పిల్లలకి కావాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇంత అందమైన మంచాన్ని మీ సొంతం చేసుకోండి. సో ఇక్కడ ఇంకా మంచం ప్లేన్ గా కాకుండా కలర్స్ కూడా కావాలంటే ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి. అటు సైడ్ చూడండి ఒకసారి. ఇంతసేపు మనం ఫ్లవర్ వాజ్ చూసాం కదా, ఒకసారి చూడండి. నా హైట్ కి సరిపోయింది కదా. ఫ్లవర్ వాజెస్ మనం చాలా చిన్న చిన్నవి చూస్తూ ఉంటాం. సో ఇంకొంచెం హైట్ అయితే ఇది నాకు ఈక్వల్ ఉంటుంది. నా హైట్ కి సరిపోయేంత కూడా తయారు చేశారు ఇక్కడ ఫ్లవర్ వాజెస్. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ల్యాంప్ లైట్ అండి, చూడండి ఎంత బాగుందో. మనకు హాల్స్ లలో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూస్తే ఇంకొకటి డిఫరెంట్ ల్యాంప్ లైట్ ఉంది. సో అది కూడా మీకు చూపించగలను. ఇది చూడండి ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి ఐటమ్స్ అయితే మీకు దొరకవు. ఎందుకంటే షాప్స్లలో నార్మల్గా వెళ్ళి తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అయితే అంకులే తయారు చేస్తారు. మనకు ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ తయారు చేసి ఇస్తారు. సో మీద ఏదైనా ప్రిఫరెన్స్ ఉంటే కూడా అంకులకి చూపించండి, మీకు నచ్చినట్టు తయారు చేసి ఇస్తారు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ట్రేస్ ఉంటాం కదా, ప్లాస్టిక్ ఉంటాయి ట్రేస్, కాకపోతే ఇదైతే చాలా లుక్ బాగుంటుంది. నార్మల్గా మన ఇంటికైనా లేకపోతే ఎక్కడైనా ఆఫీస్లలో చూసినట్లయితే గెస్ట్ వస్తారు కదా, సో వాళ్ళకి టీ ఇవ్వడానికి ట్రేలో ఒక టీ కప్ పెట్టుకొని వస్తూ ఉంటారు. సో ఆ ట్రే అనేది మనకు ప్లాస్టిక్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే చూడండి, సో ఇలా డిఫరెంట్గా ఉంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు, మీరు టీ తీసుకెళ్ళాలి, ఇలాంటి ట్రేలో కనుక తీసుకెళ్తే వాళ్ళైతే ఫిదా అయిపోతారు. సో వాళ్ళు ఎంత అంటే చాలా బాగుంది చూడండి, డిఫరెంట్గా ఉంది. చాలామంది ప్లాస్టిక్వి యూజ్ చేస్తుంటారు, కానీ ఇది కూడా యూజ్ చేయవచ్చు. అంకుల్ ఇది ఎన్ని డేస్ పడుతుంది తయారు చేయడానికి? ఒకటే రోజు పడుతుందా? ఒక రోజు ఇవి నాలుగు చేయొచ్చు. ఇదేంటిది మరి, ఇది ఏం యూజ్ చేశారు? బొంబు. ఇది తాటి చెట్టుదేనా? ఇది తాటి చెట్టుదే, ఇది బొంబు. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది. గెస్ట్ అయితే ఇంప్రెస్ అయిపోతారు అబ్బా ఇందులో కనుక టీ తీసుకెళ్ళిస్తే. సో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడండి. మనకి వాల్ కి పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో చాలా మంది ఎవరికైనా ఫ్లవర్ వాజెస్ ఇట్లా పెట్టడం అంటే కింద పెట్టుకుంటూ ఉంటారు, లేకుంటే టేబుల్స్ పైన పెట్టుకుంటూ ఉంటారు. సో వాల్స్ కి కూడా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ మగ్ కనిపిస్తుంది కదా, చూడండి ఎంత అందంగా ఉందో. అసలు దీంట్లో వాటర్ పోసుకోవచ్చు కదా అంకుల్? ఏం కాదు వాటర్ పోసుకో. ఓకే, ఇందులో వాటర్ వేసుకున్నా కానీ ఏం కాదంట. సో ఇది వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూస్తుంటే నాకు ఒక డిఫరెంట్ కనిపించింది. ఏంటి అని అడిగితే ఇందులో చపాతీలు వేసుకోవచ్చు అంట. చూడండి ఎంత బాగుందో. అసలు చపాతీలు ఇందులో కూడా వేసుకుంటారని నాకు డౌట్ వచ్చింది. అంకుల్ అడిగితే ఇది కూడా యూజ్ చేస్తారు చపాతీలు వేసుకోవడానికి అని చెప్పారు. చూడండి ఎంత బాగుందో, వంట గదిలో ఇది ఉంటే ఆ లుక్కే వేరు కదా. అసలు ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఉంది. ఇది పూజ బుట్ట దేవస్థానానికి. మనకి ఇందాక పూజ బుట్టలు చూసాం కదా టెంపుల్స్కి వెళ్ళడానికి, అది డిఫరెంట్ ఉంది. ఇది ఇంకా డిఫరెంట్ ఉంది. ఇది కొంచెం పెద్దగా ఉంది. మనకు పూజకి సంబంధించిన సామాన్ మొత్తం కూడా ఇందులో పెట్టుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా డిఫరెంట్స్ ఉన్నాయి బుట్టలలో. సో నేను అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది చూస్తే కొంచెం ఈక్వల్గా అంటే సేమ్ లానే అనిపిస్తుంది. కానీ డిజైన్ విషయానికి వచ్చేసరికి ఈ డిజైన్ వేరే ఉంది, ఈ డిజైన్ వేరే ఉంది. సో మీరు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇది మమ్మీ పట్టుకుంటే ఇది చిన్న అమ్మాయి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది క్యారేజ్ తీసుకెళ్లడానికి బుట్ట అయితే బాగుంటుంది. నార్మల్గా మనం చూస్తుంటే క్యారేజ్ బ్యాగ్స్ తీసుకెళ్తుంటారు. ఇది తీసుకెళ్ళి ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి, లుక్స్ అన్నీ మీ మీద ఉంటాయి. ఏంటి చేతిలో ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది, రోజు బాస్కెట్ బ్యాగ్ ఉండేది కదా, ఇవాళ ఏంటి డిఫరెంట్గా ఏదో బుట్ట కనిపిస్తుంది అని అనుకుంటారు. ఈ బుట్ట అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి.
ఇవన్నీ డ్రైలో ఫ్రూట్ పెట్టారు డ్రైలో. ఓకే, మనకు ఫ్రూట్స్ పెట్టడానికి ప్లాస్టిక్ ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూస్తేనైతే ఇది తాటి, ఏమంటారు అంకుల్ వీటిని, తాటి? ఇది కేను, కేన్ తోనే వస్తుంది. కేను, కేన్ అంటే సరిపోతుంది, మనకు తెలియనిది ఏదేదో అనేయద్దు కదా. సో మనకు ప్లాస్టిక్ ని చూస్తుంటాం, కాకుండా ఇక్కడ కేన్ తోటి తయారు చేశారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ డిజైన్స్ కూడా ఉన్నాయి, మనకు పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి వీటికి అయితే చూడండి. సో నాకు ఏ డిజైన్ నచ్చింది అని అంటే ఈ డిజైన్ బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా, మీకే డిజైన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో మనకు ఫ్రూట్స్ వేసుకోవడానికి అలానే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ అంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, అసలు ఒకదానికి ఒకటి అసలు మ్యాచింగ్ లేదు. ఇదొక డిజైన్ ఉంటే ఇదొక డిజైన్ ఉంది, రియల్గా నేనైతే షాక్ అవుతున్నానండి. 100 types అని అంటే నేను ఏదో నార్మల్గా క్యాజువల్గా చెప్పేశారు అనుకున్నా, కానీ ఇవన్నీ చూస్తుంటే రియల్గానే 100 ఉన్నట్టున్నాయేమో, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. 100 ఉన్నట్టున్నాయేమో కాదు, 100 ఉన్నాయండి. సో ఇందులో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇదన్నీ చూసారు కదా మీకు, ఇక్కడ పైన ఇంకా కనిపిస్తున్నాయి కదా. సో ఇవేంటి అంకుల్? పిక్నిక్ బాస్కెట్ అంటే స్టోరేజ్ వెళ్ళేటప్పుడు దీంట్లో బట్టలు వెళ్తారు. చాలా మంది టూర్స్ కి వెళ్తూ ఉంటారు, పిక్నిక్ వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి బట్టలు పెట్టుకోవడానికి లేదైనా ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇదైతే బాగుంటుంది. సో ఒకటి మాకు ఓపెన్ చేసి చూపించండి అంకుల్. సరే, మనకి ఇలా ఉంటుందండి, ఓపెన్ చేస్తే చాలా చక్కగా ఉంది కదా. చాలా మంది బ్యాగ్స్ తీసుకెళ్తూ ఉంటారు, బ్యాగ్స్ కి బదులు ఇది తీసుకెళ్తే చాలా బాగుంటుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, బ్యాగ్ అయితే మనకు కనిపించదు, అన్ని బట్టలు అన్ని తీసి పడేయడం అట్లా ఉంటుంది కదా. కానీ ఇక్కడైతే ఓ నాకు ఇది కావాలి కదా, ఇక్కడ ఉంది కదా అని చూసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది అంకుల్. నాకు ఇదంతా చూసినాక ఒక డౌట్ వచ్చింది అంకుల్, మరి మీరు మొత్తం ఉండు ఇక్కడనే కదా, ఎండ వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు ఎట్లా కవర్ కట్టేసుకుంటారా? ఓకే అంకుల్, మీరైతే మీకు బిజినెస్ అయితే మంచిగా జరగాలని అనుకుంటున్నాం. చూసారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఇక్కడ తక్కువ రేట్కి అందుతుంది. సో మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. తక్కువ రేట్కి హ్యాండ్ మేడ్ దొరకడం అంటే అసలు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? తక్కువ రేట్కి మళ్ళీ హ్యాండ్ మేడ్ మన కళ్ళ ముందే చేసి ఇవ్వడం అనేది చాలా రేర్గా చూస్తుంటాం, కానీ ఇక్కడికి వస్తే మాత్రం మీకు ఈ అందమైనవన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. సో ఇది అడ్రస్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2, కేబిఆర్ పార్క్ ఆపోజిట్ రోడ్. ఇంకొకటి ఇక్కడ టీడీపీ ఆఫీస్ ఉంటుంది కదా, దాని పక్కనే అని చెప్పుకోవచ్చు. మీకు పక్కన ఇక్కడ చూస్తే ఇక్కడ రోడ్ పైన కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి మీకు నచ్చిన వాటిని తీసుకెళ్ళండి. అలాగే మీకు ఏమైనా అంటే డిజైన్స్ కావాలని అంటే ఇక్కడ మనకు దగ్గరుండి కూడా అంకుల్కి చెప్తే మీకు చేసి ఇస్తారు. సో తప్పకుండా ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా బై బై.